నిత్య చాలా అందంగా ఉంది. నేను ఒక ఫోటో తీసుకోవచ్చా? చెప్పండి. ఇదిగో తీసుకో. వద్దండి. ప్రతిఫలం ఆశించకుండా పనిచేసేవాడు, ఫలం ఇవ్వకుండా పనిచేయించుకునేవాడు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. నాకు నీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి. ఉంచు. ఆ డబ్బుతో మేము వీడియో క్యాసెట్ల బిజినెస్లోకి దిగాం. అప్పట్లో కొత్త సినిమా క్యాసెట్ మార్కెట్లోకి రావాలంటే 3 నెలలు టైం పట్టేది. కానీ వారం రోజుల్లో వచ్చేలా మేము టెక్నిక్ కనుక్కున్నాం. దాన్నే ఇప్పుడు పైరసీ అంటున్నారు. అలా ఇంట్లో ఎవడు సినిమా చూసినా మాకు 5 రూపాయలు వచ్చి పడేవి. నా కంపెనీ కొన్ని కంట్రీస్లో బ్లాక్ లిస్ట్లో ఉంది, కాబట్టి నీ పేరు మీద కంపెనీ ఓపెన్ చేయి. ఆ తర్వాత హవాలా, ఫైనాన్స్, సెటిల్మెంట్, రికవరీ ఇలా చాలా దందల్లో దిగాం. ఎప్పటికప్పుడు మా శత్రువుల వ్యాపారాల్ని, మనుషుల్ని టార్గెట్ చేశాం. నువ్వేంద్రాయిడా? ఆమెను వదిలేండి. ఏ, వదలకపోతే ఏం చేస్తావు బే? ఏం చేస్తావు? సుబ్బారెడ్డి ఇల్లు ఎక్కడో కనుక్కుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి. కొద్ది కాలంలోనే రైల్వే రాజు అనే పేరు సిటీ మొత్తం మారుమోగిపోయింది. నేను వ్యాపారంలో దిగాలనుకుంటున్నాను, కానీ పెట్టుబడి పూర్తిగా లేదు. మీరు కలుస్తానంటే? ఏ వ్యాపారం? రియల్ ఎస్టేట్. నీ వెంచర్ ఎక్కడ? కూకట్పల్లి. కూకట్పల్లి? ఎక్కడ కూకట్పల్లి? అమీర్పేట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, మధ్యలో అడవి, ఎక్కడో కూకట్పల్లి. అసలు కూకట్పల్లి మనుషులు ఉంటారా? మనుషులు ఉంటారా కూకట్పల్లిలో? సేటు చూస్తూ ఉండు, ఏదో రోజు కూకట్పల్లిలో గజం 10,000 అమ్ముతా. నీకు నాకు బెటరా? కూకట్పల్లిలో గజం 10,000 అమ్ముతా, నేను నీకు 10,000 ఇస్తా. రియల్ ఎస్టేట్ అంట, రియల్ ఎస్టేట్. అలా రాజు కూకట్పల్లిలో మొట్టమొదటి ప్రైవేట్ వెంచర్ వేశాడు. సిటీ చుట్టుపక్కల 100 ఎకరాలు కొన్నాడు. నా పేరు సలీం. యూజువల్గా మనందరం పాత మెషినరీ కొన్ని క్రష్ చేసి అమ్మేస్తుంటాం. నేను 2 మెషిన్స్ కొన్నాను, నాసిక్లోని ఇండియన్ గవర్నమెంట్ హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి. కానీ నేను వాటిని క్రష్ చేయలేదు, జాగ్రత్తగా రిపేర్ చేశాను. ప్రింట్ చేస్తే ఇవి వచ్చాయి, హై క్వాలిటీ స్టాంప్ పేపర్స్. సేమ్ మెషిన్, సేమ్ పేపర్స్ వాడడం వల్ల ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో కనిపెట్టడం చాలా కష్టం. మిగతా రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సెట్ చేసుకున్నాను, ఏపీలో మాత్రం మీరే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ విషయం ఆల్రెడీ అశోక్ రెడ్డితో మాట్లాడాను, మీకు ఓకే అయితే తనకి ఓకే అన్నాడు. గవర్నమెంట్తో వ్యవహారం చాలా రిస్క్, అసలు మనం ఎందుకు చేయాలి? ఓకే, బాల్కి 6 రన్స్ కొట్టే ఆఫర్ ఎందుకు చేయకూడదు? ఆ ప్రాజెక్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది, బోర్డ్ అంత డబ్బు వచ్చి పడింది. ఎంత అంటే? సుబ్బారెడ్డి, ఏంటివి? ఏమోనమ్మా, వెడల్ సెట్ తెమ్మన్నాడు. రప్పో బాంజా, ఇన్ని దేనికి? కేవలం నోట్ల గట్లు చుట్టడానికే బేగం బజార్ నుంచి 1650 రూపాయలు పెట్టి రబ్బర్ బ్యాండ్లు కొన్నాం.